वेलकम बैक टू टीवेट वाइजग सबास जिला कलेक्टर रवि पटाण शेट्टी अनि टीवेट वाइजग नुंडी प्रत्येक प्रशंसिस्तुन्नाम इकपै कूडा डोली मोत्रे एं चेस्तारो प्रभुत्व विप नियोजकवर्गंलो कनुविप कलिगेना अंटू टीवेट वाइजग चैनल द्वारा ओक कथनु इटीवले प्रचुरिंचडं जरिगिंदी कदन चाला मंदी की हत्तुकुंदी जिला कलेक्टर कोड़ा चेरुकुंदी अंदर चुपट्लु मन कदना की स्पंदिंचे जिला कलेक्टर चेसारनी चेप्पकपोयिना डोली मोतलु आपेद्दां चेयि चेयि कलुपुदां नेडु रेपु भविष्यत्तुलो ई डोली मोतलु तप्पवु अयिते एंटि अने पदान्नि పూర్తిగా చేర్పేద్దామంటూ జిల్లా కలెక్టర్ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముందుగా గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియపై పథకం రచించారు. రోలుగుంట రావికోతం నాతోరం మండలాల్లో సుమారు 14 మంది గర్భిణీ స్త్రీలను గుర్తించారు. వీరందరికీ నచ్చజెప్పి వైద్య సహాయం అందించేందుకు ప్రసవానికి ముందే ప్రశాంతమైన సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు నాలుగు బృందాలను రెడీ చేశారు. ఇందులో భాగంగా నర్సీపట్నం ఆర్డీఓ ముందుగా ఆర్ఎండ్బి డిఈ వారి సిబ్బందితోనూ, అదేవిధంగా పంచాయతీ డిఈ వారి సిబ్బందితోనూ, ఐసీడిఎస్ సిబ్బందితోనూ, ఆయా మండలాల తహసీల్దారులు, ఎంపీడీవులతో, డిప్యూటీ ఎమ్మెల్యేచో ఆధ్వర్యంలో ఆ యొక్క పిహెచ్సీ డాక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే అదనంగా నాలుగు బృందాలు నేరుగా ఆయా గ్రామాలకు వెళ్ళి ఆయా గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలను సందర్శించి వారి అభిప్రాయాలను కనుక్కొని వారిని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంట్లో భాగంగా అత్యవసరంగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వీరికి సురక్షితమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన సన్నాహాలను ఏర్పాటు చేశారు. ఏదేమైనా జిల్లా కలెక్టర్ రవి పట్టాణ శెట్టికి టీవేట్ వైజాగ్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆర్ఎండ్బి అధికారులు, పిఆర్ అధికారులు కూడా కొండపైకి ఒక దారిని నిర్మించేందుకు ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని తయారు చేసి నివేదికలు అందజేయాల్సిందిగా ఇందులో ప్రధాన ఘట్టంగా కూడా చూపించారు. థ్యాంక్ యూ టీవేట్ వైజాగ్. మీ ఎంఏ రాజు. ఈ సందర్భంగా ఆర్డీఓ హెచ్వి జయరాం టీవేట్ వైజాగ్తో మాట్లాడుతున్న మాటలు మీకోసం. మన డివిజన్లో ఉన్నటువంటి కొన్ని గిరిజన గోడలు, గిరిజన హ్యాబిటేషన్లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళ తాలూకా మెడికల్ అవసరాల సమయంలో వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి కలెక్టర్ గారు లైన్ డిపార్ట్మెంట్స్తో డివిజన్ లెవెల్లో ఒక కాన్ఫరెన్స్ని, ఓ మీటింగ్ని పెట్టి ఆ లైన్ డిపార్ట్మెంట్స్ వెళ్ళి అక్కడ ప్రాపర్గా సర్వే చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు తెచ్చి వాళ్ళ ప్రసవము సంతోషంగా జరిగేటట్టు చేయడానికి మనకి ఐసీడిఎస్ వాళ్ళతో, రెవెన్యూ వాళ్ళతో, పంచాయతీరాజ్ వాళ్ళతో, డాక్టర్లతో మీటింగు పెట్టమన్నారు. పెట్టి వాళ్ళతో సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల్ని మనం ప్రాపర్గా అడ్రస్ చేయడానికి యాక్షన్ తీసుకోమన్నారు. కాబట్టి ఈరోజు ఈ గ్రామసభ మనం డివిజన్ లెవెల్లో కాన్ఫరెన్స్.